వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు జిల్లా రేపల్లె మండలం కారుమూరు పేటూరు పరిష్ట గ్రామాల్లో నేడు నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయి నీట మునిగి పడిపోయిన వరి పొలాలను గుంటూరు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అధికారి మురళి, గుంటూరు ఏడీఏ సిహెచ్ రవికుమార్, రేపల్లె ఏడీఏ ఉషారాణి, రేపల్లె మండల వ్యవసాయ అధికారి విజయబాబు మరియు గ్రామంలోని రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మురళి మాట్లాడుతూ, జిల్లాలోని సుమారు 250 హెక్టార్లు గాను 100 హెక్టార్లు దాకా నష్టం జరిగిందని, ఇంకా పెరిగే అవకాశం ఉందని, ఈరోజు తెనాలి, వేమూరు, రేపల్లె నియోజకవర్గాలలో పర్యటించామని ఆయన తెలిపారు. వరకు నీళ్ళల్లోనే ఉన్నాయి ఇవి. ఉదయం నుంచి మేము జిల్లా జాయింట్ డైరెక్టర్ ఆఫీస్ నుంచి బయలుదేరి వచ్చినాము. మాతో పాటు జేడీఏ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. ఇక్కడ గుంటూరు మండలంలో చూసాము. అట్లానే అటు వచ్చి తెనాలికి సంబంధించి తెనాలి డివిజన్లో తెనాలి మండలము, అట్లానే కొల్లూరు మండలం, వేమూరు మండలం, తర్వాత ఇక్కడ రేపల్లికి రావడం జరిగింది. అన్ని దగ్గరలో కూడా పరిస్థితి అయితే ఇబ్బందికరంగానే ఉంది. జిల్లా వ్యాప్తంగా తీసుకున్నట్టయితే సుమారుగా 213,000 పైన హెక్టార్లలో ఈ వరి సాగు చేయడం జరిగింది. దీంట్లో నిన్నటి వరకు మనకు ప్రాథమిక అంచనాలు జేడీఎస్ ఆఫీస్కి వచ్చిన దాన్ని తీసుకున్నట్టయితే 100,000 హెక్టార్ల పైన, అంటే సుమారుగా 250,000 ఎకరాల పైన ఈ ముంపుకు గురయ్యి పంట ఇబ్బంది జరుగుతూ ఉంది అనే అంచనాలు మనం ప్రభుత్వానికి ఉన్నతాధికారులకు పంపించడం జరిగింది. ఈ వర్షం ఇంకా పడుతూ ఉంది, గాలి కూడా వస్తూ ఉంది కాబట్టి ఇది ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ఈ ప్రాథమిక అంచనాలు ఇప్పుడు మనం లక్ష్యం అనుకున్నది ఇంకా కూడా ఎక్కువయ్యేటువంటి పరిస్థితి ఉంది. నేను కొంతమంది ఏ వస్తువు మా ఏడీఎస్తో మాట్లాడినప్పుడు ఏంటంటే 50% వరకే మేము ఉంటుందని ఇచ్చాం సార్, ఇది 80% 90% కూడా అయ్యే పరిస్థితి ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని చూసుకున్నట్టయితే ఇంకా కూడా ఈ ప్రాథమిక అంచనాల ప్రకారం ఇంకా ఎక్కువ అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటివరకు జరిగినటువంటి ఈ నష్టాన్ని అంతా కూడా కొంచెం మనకి ఈ తెలుపునిచ్చి వర్షం ఆగిన వెంటనే దీన్ని డీటెయిల్డ్గా ఎన్యూమరేట్ చేసి ఫార్మర్ వైజ్గా వాళ్ళకి రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ వచ్చే విధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ప్రభుత్వానికి నివేదించి వీలైనంత తొందరగా వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీ వచ్చేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి జేడీ గారు కూడా మన చెప్పడం జరిగింది. కమిషనర్ గారు కూడా ఉదయం అందరికీ యొక్క స్టాఫ్కి కూడా ఆదేశాలు ఇచ్చారు. దాని మీద ప్రత్యేకంగా కూడా మళ్ళీ మాట్లాడి ఇమీడియట్గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ నష్టాన్ని అంచనా వేసి రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళకి రావాల్సినటువంటి ప్రభుత్వ సహాయాన్ని అందించేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది.